అండి అందరికి నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు నిక్కీస్ ఫుడ్ వరల్డ్ హాయ్ అండి ఈరోజు మీకు నేను చూపిస్తున్న రెసిపీ స్వీట్ షాప్ స్టైల్ మైసూర్ పాక్ అండి సాఫ్ట్గా ఎలా చేయాలో నోట్లో పెడితే కరిగిపోతుందండి అంత టేస్టీగా వస్తుంది మనం కరెక్ట్ మెజర్మెంట్ కానీ పాటించామంటే యాజ్ ఇట్ ఈస్ స్వీట్ షాప్ స్టైల్లో మనకి మైసూర్ పాక్ వచ్చేస్తుంది ఇప్పుడు ఎలా చేయాలో మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా ఒక ప్లేట్ తీసుకొని ఈ కప్పుతో ఒక కప్పు శనగపిండి జల్లించి సాఫ్ట్గా పెట్టుకున్నాను ఇలా జల్లించుకోవడం వల్ల పాకంలో పిండి వేసేటప్పుడు ఉండలనేది లేకుండా బాగా ఈజీగా కలుపుకోవచ్చండి ఇప్పుడు అందులోకి కొద్దిగా వంట సోడా వేసి ఇలాగా కలుపుకుంటున్నాను వంట సోడా వేయడం వల్ల మైసూర్ పాకు గుల్లగా అనేది వస్తుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండలు పెట్టి ఒక కప్పు నెయ్యి ఒక కప్పు ఆయిల్ వేసి హీట్ చేసుకుంటూ ఉండాలి మీడియం మంట మీద ఒక ట్రేలో ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న గిన్నె కానీ బాండలు కానీ తీసుకొని నేను ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నానో శనగపిండి తీసుకున్నానో అదే కప్పుతో షుగర్ అనేది మెజర్మెంట్ చేసుకోవాలండి రెండు కప్పులు షుగర్ వేసుకొని షుగర్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి జస్ట్ ఒక ముక్కాలు కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఇది మీడియం అంట పెట్టి షుగర్ బాగా మెల్ట్ అవ్వాలి షుగర్ బాగా మెల్ట్ అయిన తర్వాత 5 to 10 minutes లోపల మనకి పాకం అనేది రెడీ అయిపోతుందండి జస్ట్ ఒక జిగురుగా ఉండాలి పాకం వస్తే ఇలాగా ఒక తీగ అనేది ఫామ్ అయితే మన పాకము మైసూర్ పాక్ రెడీ అయిపోయిందండి వెంటనే శనగపిండి పోసుకుంటూ కలుపుకోవాలి ఇది లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలండి మనము మంట హై పెట్టేసినామంటే పాకం అనేది గట్టిపడిపోతుంది కాబట్టి లో ఫ్లేమ్లో ఇలాగా కలుపుకుంటూ ఉండలనేది లేకుండా కలుపుకోవాలి పూర్తిగా ఇప్పుడు అందులోకి చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నాను నేను జస్ట్ ఒక చిటికెడు అంటే చిటికెడు వేసానండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేకపోతే పూర్తిగా స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక సైడు ఆయిల్ నెయ్యి వేడి చేసుకుంటూ ఉన్నాను కదండి అది గరిటెతో ఇలాగా కొంచెం పోసుకుంటూ మైసూర్ పాకు గుల్లగా అయ్యేంత వరకు డబుల్ సైజు పొంగేంత వరకు కొంచెం దగ్గర పడేంత వరకు ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూగా జరగాలండి మామూలుగా అయితే ఎవరైనా హెల్ప్ ఉంటే ఈజీగా అయిపోతుంది బట్ నేను ఒకటే చేస్తూ మీకు చూపిస్తున్నాను ఇలాగా వేయడం వల్ల పిండి అనేది బాగా ఆయిల్లోకి పొంగి గుల్లగా తయారవుతుంది పర్ఫెక్ట్ స్టేజు డబుల్ సైజుకి గుల్లగా పొంగేయి పొంగుతూ ఈ పిండి అనేది కొంచెం దగ్గర పడాలండి మీకు ఇష్టమైతే ఇందులో ఎలాచి పౌడర్ కూడా వేసుకోవచ్చు నేను వేయలేదండి చూసారు కదా ఈ విధంగా డబుల్ సైజుకి పిండి అనేది పొంగింది మైసూర్ పాక్ రెడీ అయిపోయింది ఇప్పుడు వెంటనే ఈ బాండలు తీసి నేను ఆయిల్ అప్లై చేసుకున్న ట్రేలోకి వేసేసాను ఇది ఒక 10 minutes తర్వాత ఈ ఘీ అనేది బాగా పీల్చుకొనేస్తుందండి వేడి మీదే మనము ఇలాగా చాక్తో కట్ చేసుకోవాలి ఆరిపోయినాక కట్ చేసేదానికి అవ్వదండి చూసారు కదా ఇప్పుడు మనము డీమోల్ట్ చేసుకున్నాను సగం వేడి మీద ఉన్నప్పుడే డీమోల్ట్ చేసుకుంటే ఈజీగా ముక్కలు అనేది సపరేట్ అయిపోతాయండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోయిందో యాజ్ ఇట్ ఈస్ స్వీట్ షాప్లో తెచ్చుకున్న మైసూర్ పాక్ లాగే పర్ఫెక్ట్గా వచ్చిందండి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో మాకు కంపల్సరిగా ఫీడ్బ్యాక్ ఇవ్వండి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ మా ఛానల్ని ఎంకరేజ్ చేయడం కోసము లైక్ మాకు ఒకలా మా వీడియోస్కి లైక్ చేయండి అలాగే ఫుల్గా వాచ్ చేయండి మధ్యలో స్కిప్ చేయకుండా అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సర్వేజన సుఖనుభవంతు బాయ్